అది కూడా యాక్చువల్గా ఇవాళ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, సిల్ట్ తీయటం కాదు, తీసిన సిల్ట్ పక్కన వేస్తానే అది 24 అవర్స్లో వాటర్ అంతా పోతుంది, దాన్ని ఇమీడియట్గా తీయాలని చెప్పాం. నేను మొన్న పిడుగురాళ్ళు అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షను ఈవినింగ్ 12 అవర్స్ లోపల తీయాలన్నాను, పిడుగురాళ్ళ మొత్తం తీశారు. దాని మీద వెరీ స్పెసిఫిక్గా ఉన్నా, మీరు ఏదైతే అడిగారో దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇక్కడ రెండు రకాలండి, డ్రైన్స్ మైనరు మేజర్ ఉంటాయి, చిన్న చిన్న డ్రైన్స్ ఉంటాయి. అంటే ఇళ్ల మధ్య వాటి మధ్య ఉండే చిన్నవి మామూలుగా ఉంటుంటాయి, అవి మళ్ళా పోయి పెద్ద డ్రైన్స్లో కలుస్తుంటాయి. పెద్ద డ్రైన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జేసీబీ వాటిలతో యాక్చువల్గా చేస్తారు, చిన్న డ్రైన్స్ చేసేటప్పుడు మ్యాన్ పవర్ని పెట్టి చేస్తారు. రెండు బోత్ బోత్ రెండింటికి. ఏ వాలంటీర్లు అంటే వార్డు సెక్రటరీస్ ఉన్నారు కదండి, ఇప్పుడు ప్రతి వార్డులో ఇప్పుడు సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీ వింగ్ ఉంది. సెక్రటరీ వింగ్ ఇప్పుడు దాదాపు 7500 వార్డు సెక్రటరీస్ ఉండాలి, వాళ్ళందరినీ ఉపయోగించుకొని యాక్చువల్గా దీని ముందు తీసుకోవటం జరుగుతుంది. దాంట్లో స్పెసిఫిక్గా శానిటేషన్ దానికి కూడా ఒక సెక్రటరీ ఉండారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు 50 కోట్లు వాళ్ళకి స్పెసిఫిక్గా ఇచ్చిందండి. పర్టికులర్గా ఏంటంటే సిల్ట్ తీయటానికి పరిసర ప్రాంతాల్లో చెట్లు అవి ఎక్కువగా మొలిసేసి ఉంటే వాటిని అన్నిటి జరిగింది, ఎక్కడైతే చెట్లు ఉంటాయి అక్కడే దోమల గీవులంతా తయారవుతాయి, నీళ్లు మురుగు ఉంటాయో వాటిని తీయటం కోసం స్పెసిఫిక్గా చేసాము. ఏదైతే మీరు దోమల దండయాత్ర అంటారో దానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి, అవి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని వాడుకోమని చెప్పడం జరిగింది. అందుకనే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు ఏమంటే ఈరోజు యాక్చువల్గా ఈ 50 క్రోర్స్ దాన్ని యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి చేస్తాం. అదంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. అంటే మున్సిపాలిటీలో యాక్చువల్గానండి గవర్నమెంట్ రోల్ ఎవరు ఉన్నారో రోల్స్లో ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ పోతాయి, బట్ అక్కడ తీసుకునే ఈ యొక్క లేబర్ ఎవరైతే ఉన్నారో ప్రతి మున్సిపాలిటీలో చాలామంది లేబర్ని అంతేకాకుండా వీళ్ళందరినీ 21,000 ఈ రేంజ్ వాళ్ళని తీసుకున్నారు, అవన్నీ కూడా యాక్చువల్గా మున్సిపాలిటీస్ వేరు చేయాలి, అందువల్ల వాళ్ళు జనరల్ ఫండ్ నుంచి చేయాల్సి వస్తుంది, అందువల్ల అది బర్డెన్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా ఒక్క సంవత్సరం కూడా మేము ట్యాక్స్ పెంచాలా, ఒక్క పైసా పెంచాలా, ఉన్న వచ్చిన రిసోర్సెస్తో ఎక్కడైతే లీకులు ఉన్నాయో లీకులను అరిగట్టాం. లీకులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతని ఇల్లు ఒక 2000 చదరపు అడుగులు కట్టుకొని 1000 చదరపు అడుగులు ట్యాక్స్ కడుతుంటే మేము అధికారుల ద్వారా ఆ 1000ని కూడా తీసుకొచ్చాం దేంట్లోకి, ట్యాక్స్లోకి. ఆ విధంగా ఎక్కడైతే లీకులు ఉన్నాయో వాటన్నిటినీ అరికట్టడం వల్ల మున్సిపల్ శాఖలో ఇన్కమ్ పెరిగింది, ఆ ఇన్కమ్తో యాక్చువల్గా చేసాం, ట్యాక్సులు పెంచలే. అయితే గత ప్రభుత్వంలో వాళ్ళు యాక్చువల్గా ట్యాక్సులు పెంచేదానికి జీవోలు ఇచ్చారు, అవన్నీ స్టడీ చేస్తున్నాం, స్టడీ చేసి ఏం చేయాలో చేస్తాం. సిఆర్టీలో విలేజ్ సపరేట్ చేసి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, ఇప్పుడు వాటిని
అంటే యాక్చువల్గా సిఆర్డీఏది అది మేజర్ ప్రాబ్లం అండి. ఆర్ఫైవ్ జోన్ అని మున్సిపాలిటీస్ అని రకరకాలుగా చేశారు. దాని మీద స్టడీ చేస్తున్నా, ఇంకా మాకు ఒక 1 మంత్ పడుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఏం చేయాలా అనేది ఒక 1 మంత్కి ఒక క్లారిటీ వస్తుంది, క్లారిటీ ఇస్తాను. టేక్స్ 1 మంత్. ఓకే.